వెల్కమ్ బ్యాక్ టు డిస్కషన్. అంటే ఏదైనా ఒక వ్యక్తి గతం దాని గురించి ప్రస్తావించడం కన్నా నేటి సమాజంలో జరుగుతున్న స్థితిగతులు దాని సిద్ధాంతాలపై చర్చ సాగిస్తే బాగుంటుంది. ఆయన అది ఆ టైంలో జరిగింది, జరిగిపోయింది, గతం గత. దాని గురించి ప్రస్తావించి దాన్ని మళ్ళీ భూతద్దంలో చూపించే ప్రయత్నం అయితే మాది కాదు. మేము మా ప్రయత్నం ఒకటే, సమాజంలో ఇది గుంటూరు ఇన్సిడెంట్ కాదు, ఎక్కడ హైదరాబాద్లో జరగవచ్చు, ఢిల్లీలో జరగవచ్చు, కోల్కతాలో జరగవచ్చు, విజయవాడలో జరగవచ్చు, లేదంటే మంగళగిరిలో కూడా జరగవచ్చు, ఎక్కడైనా జరిగే. అంటే ఇట్లాంటి రోజుకి ఒక చోట ఎక్కడో ఒక చోట అంటే పోలీసుల్ని తప్పు పట్టే కొందరు ఉంటారు, పోలీసుల్ని మెప్పు పెట్టే కొందరు ఉంటారు. ఏదైతే సికిందర్ అంటే కరెంట్ ఇష్యూస్ మీద సికిందర్ గారు వేరే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ట్రాఫిక్ ఇష్యూ అనేది పక్కన పెట్టేసి వేరే ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే మంచిది. సమాజంలో చిన్న పిల్లల మీద లైంగిక దాడులు, ఇంకే ఇంకో చాలా మనం చాలా హానెస్టీగా మాట్లాడుకునే విషయాలు ఉన్నాయి, చాలా అంతర్గతంగా అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? అసలు ఎందుకు అవి ఎందుకు గ్రో అవుతున్నాయి రోజు రోజుకి సొసైటీలో? సొసైటీలో ఈ ఇన్సిడెంట్స్ యొక్క మరి అంతకుముందు ఉండేవా లేకపోతే ఇప్పుడు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయో తెలియదు, కానీ చాలా వినలేని హేయమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఒక్కసారి అసలు మనుగడ ఎటు వెళ్తుంది అని భయపడే పరిస్థితి అనమాట. కాబట్టి మనము ఒక రకమైన డిసెప్టివ్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటున్నాం, కన్స్ట్రక్టివ్ సిస్టమ్ బదులు డిసెప్టివ్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. మనం ఫ్రాంక్గా చెప్పాలంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు చదువుతున్న విషయాలు చెప్తుంటే స్కూల్లో మోరల్ సైన్స్ క్లాసెస్ అనేవి ఎంత ఇంపార్టెంట్ పిల్లలకి. అట్లాగే అది ప్రతి అలాగే కొంచెం గ్రో అయ్యాక ప్రతి ప్రొఫెషన్లోనూ ప్రతి ఆఫీసుల్లో కూడా సామాజిక స్పృహ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎప్పుడూ ఉంటుండాలని చెప్పేసి నాకు మొదటిసారి అనిపిస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అండి. ఇప్పుడు ఒక సిద్ధాంతాన్ని మార్చే విధానాన్ని అంటే మన ఎడ్యుకేషన్ దాంట్లో నుంచే మొదలు పెడితే ఫ్యూచర్లో ఇట్లాంటివి జరగకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అవును, ఎగ్జాక్ట్లీ అండి. మా చిన్నప్పుడు మోరల్ సైన్స్ క్లాసెస్ ఉండేవి. ఒక రకం చెప్పాలంటే ఈ రోజుకి మాకు కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు ఎక్కడో ఆ ఫండమెంటరీ మాకు థింగ్ రైట్ ఆర్ రాంగ్ అని డివైడ్ చేయడానికి మొదట మనం పెంచిన మా అమ్మ కారణం అయితే నాకు నా మోరల్ సైన్స్ క్లాసెస్ కారణం. ఎందుకంటే ఎన్నో మోరల్ కథలు చెప్పేవి, ఎన్నో మోరల్ స్టోరీస్ అందులో స్టోరీస్ మోరల్ ఉండేది, వాటిని బేస్ చేసుకుని మన పర్సనాలిటీ కార్వ్ అయ్యాయి. మరి ఇప్పుడు అలాంటివి చెప్తున్నారు లేదో నాకు తెలియదు. అంటే అలాంటి వాటిల్లో ముందు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు, తర్వాత ప్రభుత్వం నుంచి కూడా అవగాహన కార్యక్రమాలు, అలాంటి ఎడ్యుకేషనల్ స్టేజ్ నుంచే రావాలా? అలాగే ఒక కాలర్ మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, సికిందర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. మాట్లాడండి సార్. నేను మంజూర్ అడిగిన చెప్పండి సార్. మన్సూర్ గారు ఇప్పుడు ఆ టాపిక్ గురించి కాదు, కరెంట్ ఇష్యూస్ మీద వేరే టాపిక్ గురించి ఏదైనా ఉంటే చెప్పండి. వేరే చోట అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, అది గతం, అది చట్ట పరిధిలో ఉంది, న్యాయస్థానం దాని మీద తుది నిర్ణయం ఇచ్చింది. ఆయన ఆ టాపిక్ మీద అయితే స్టూడియోకి రాలా. ఆయన వచ్చింది ఏంటంటే అలాంటి టాపిక్స్, అలాంటి ఇన్సిడెంట్లు, అదే కాదు ఇంకా చాలా నేటి సమాజంలో ఎన్నో ఘోరాలు ఏవో జరుగుతున్నాయి, కానీ ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్గా, ఒక అంటే లిటరేట్గా నేటి సమాజంలో ఒక స్వభావంతో ప్రశ్నించే ఒక వ్యక్తిగా తన్ని ఒక మన స్టూడియోలోకి పిలిచి ఆయన ఆయనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు, అదేవిధంగా సమాజంలో జరుగుతున్న స్థితిగతులపై ఆయనకున్న అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే. ఇక్కడ సికిందర్ ఆ గతం గడిచిపోయింది, దాని గురించి దయచేసి ప్రశ్నించొద్దు. ఇంకో విషయం, ఇంకేదైనా కరెంట్ ఇష్యూస్ గురించి అడగండి. ఇప్పుడు మీరు అన్నారు సికిందర్ గారు మీకు ట్రాఫిక్ పోలీసులు అంటే పడదా, లేకపోతే ఆ ఇన్సిడెంట్ కాదు. సికిందర్ గారు ఇట్లాంటి ఎందుకు జరుగుతున్నాయి, దానికి సంబంధించిన కారణాలు ఏమైనా ఉంటాయా, ఇలాంటి దాన్ని తప్పించడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుండిద్ది, ఒక లిటరేట్ గానో లేకపోతే ఇంకేదైనా సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీరు అనవసరంగా ఆ టాపిక్ ని రైజ్ చేసి దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూపించే ప్రయత్నం చేయొద్దు. అది గతం గత. ఏంటండి హూఇస్ సికిందర్? సికిందర్ ఇప్పుడు పాపులర్ జరగకపోతే
చూసారా మీ మీ మాటల్లోనే ఆయన గెలుపు అనేది తెలిసిపోతుంది. ఓకే మన్సూర్ గారు మరోసారి ఫోన్ చేయండి. ఇప్పుడు ఆయన ఆయన ఒకే సిద్ధాంతంతో ఉన్నారు. ఏదైనా కానీ దాన్ని స్ట్రగుల్ చేయాలి, దాన్ని రైజ్ చేయాలా, ఎట్లా ఒకట్లా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలా. కానీ ఇక్కడ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మన్సూర్ కానివ్వండి లేకపోతే ఇంకో సాయి కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఒక వ్యక్తిని మనం ఏం చేయలేం. మనం ఒక వ్యవస్థలో ఉన్న లోపాలని మనం ఎత్తి చూపాలి, కానీ ఒక వ్యక్తి మీద ద్వేషం పెట్టుకోనో లేకపోతే ఆ వ్యక్తిని ఏదైనా చేసేయాలనో ఇట్లా మనం ఏం చేయలేం. అది తాత్కాలికమే. మనం ఏదైనా చేసినా కానీ అది కొంతసేపు ఆనందపడగలుగుతాం. నిజంగా ఒక వ్యక్తిని ఏదైనా చేయాలంటే భగవంతుడే చేయాలి. ఏం చేయలేరు సమాజంలో ఒక వ్యక్తిని, మరో వ్యక్తి ఏం చేయలేడు. కానీ కొన్ని కొన్ని లోపాలు జరగవచ్చు, ప్రతి వ్యక్తితో జరుగుతుంటాయి. చిన్నప్పటి నుంచి తప్పు చేయకుండా ఎవరు పైకి రాలేరు. అలాగే సికిందర్ గారే కావాలని తప్పు చేసి ఉండొచ్చు, లేదంటే సికిందర్ గారి మీదే కావాలని పోలీసులు ఆ విధంగా పెట్టి కూడా ఉండొచ్చు. మీరు అట్లాంటి విషయాల మీద అసలు పెద్ద ఇష్యూ చేయని అవసరం లేదు, దాని మీద అంత రాద్ధాంతం కూడా చేయని అవసరం లేదు. ఒకటైతే వాస్తవం, తప్పుని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అది ఆ ప్రశ్నించే విధానం చట్టానికి అనుగుణంగా ఉండాలి. అంటే చట్టానికి ఉల్లంఘించే విధంగా మాత్రం ప్రశ్నించే హక్కు ఏ ఒక్కరికి లేదు. ఇది మాత్రం చట్టంలో సంక్షిప్తంగా ఉంది. ఆయన అంటే అది గతం, దాని గురించి ప్రశ్నించి మళ్ళీ దాన్ని ఇష్యూగా చేసి ఆయన్ని ఒక వెరైటీగా చూసి లేకపోతే ఆయన్ని బ్లేమ్ చేసే కార్యక్రమాన్ని మాత్రం దయచేసి అడగొద్దు. ఒక వ్యక్తిగా అడగండి, ఒక వ్యక్తిగా ఇంకేదైనా ఇష్యూస్ మీద అడగండి. నేటి సమాజంలో ఇప్పుడు రైతుల కష్టాల గురించి అడగండి, లేదంటే ఎడ్యుకేషన్ విధానం మీద గురించి అడగండి, వెనకబడిపోతున్న తరగతుల గురించి అడగండి, లేదంటే ఉన్న మనుషుల ఆత్మహత్యల మీద గురించి అడగండి. మీకు ఏం అడగాలనిపించి అడగండి, కానీ కరెంట్ ఇష్యూ మీద అడగండి. గతంని ఎత్తి గతాన్ని దాని మీద ఏదో ఫోకస్ చేసే ప్రయత్నం అయితే దయచేసి చేయొద్దు. సికిందర్ గారు మీ వంతుగా నేనైతే చెప్పేశాను ప్రేక్షకులకు కానీ, లేదంటే ఈ కార్యక్రమం చూసే వాళ్ళకి కానీ, ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు. వ్యక్తిగతంగా నాకు జరిగిన ఒక ఇష్యూ ఆ చట్టబద్ధ మాట్లాడకూడదు. సో ఇన్ని విషయాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే అన్నిటికంటే చాలా ఏంటి అంటే పర్సెప్షన్ చేంజ్. నిజమైన ఏంటి ఇలవేలుపులుగా ట్రీట్ చేయబడుతున్నారు, అది ఎంతవరకు రైట్ అంటారు? మనకెవరండి నిజమైన దేవుళ్ళు? ఈరోజు మనము కొనుక్కు తీస్తున్నామంటే అక్కడున్న జవాన్ ఒకటి కారణం. ఈరోజు నోట్లోకి ఒక ముద్ద వెళ్తుందంటే ఓకేనా, తను తిన్నా తినకపోయినా పంట పండించే రైతు మన హీరో. రియల్ టైం హీరోస్ అండి వాళ్ళు. అరే రైతు ఆత్మహత్యలు జనాలకి ఎక్కట్లేదు, అది ఒక నార్మల్ ఇష్యూగా వస్తుంది. అలాగే ఏంటి ఒక అసలు చచ్చిపోతుంది మనకి అక్కడ అమరులు అవుతున్న జవాన్ల ఒక లిస్టులో ఒక్క పేరుని ఎవరైనా చెప్పగలరా? చాలామంది గుర్తుండదు. ఎందుకంటే మన కాంప్లెక్సిటీ ఆఫ్ లైఫ్ అలా వచ్చేసింది మన కంట్రీలో. అది రైట్ కాదు, నేను ఎప్పుడు దాని గురించి వరి అవుతాను. అదే డిజార్డర్లీనెస్లో భాగమని నేను బాగా అభిప్రాయపడతాను. సో ఇది ఎందుకంటే ఈ ఇష్యూస్, ఏ ఇష్యూస్ అయితే మనం ముందుకొచ్చి మన ముందు మనకి ప్రయారిటీ ఉండాలో అవి కాకుండా, ఒక విద్యాప్రకాష్ పారికర్ అని ఒక అమ్మాయి కన్ను కొడితే అది వైరల్ అయింది, జనాలు ఎంకరేజ్ చేశారు. ఓకే, అలాగే ఒక శ్రీరెడ్డి ఇష్యూ వైరల్ అయింది, ఉపయోగం లేని విషయం అది వైరల్ అయింది. ఓకే, ఇవన్నీ కాదు, మనకు తిండి పెడుతున్న అన్నదాత ఎంత కష్టపడుతున్నాడు, వాడి జీవితం ఎట్లా ఉంది, మనకి అసలు నిజంగా ఒక జవానికి ఒక మామూలు శాలరీ ఇస్తారండి, ఆ శాలరీకి తన ప్రాణాలు అడ్డం పెట్టి మనల్ని ఈరోజు నిద్రపోయేట చేస్తున్నాడు, కానీ ఒక వెండి తెర మీద నటించే నటుడు కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నాడు. అది ఏంటి మనం పోషిస్తుంటే ఒక మన అభిమానం మనం చూసే సినిమాకి కొన్ని కోట్లు సంపాదించుకుంటాడు. అది అతని వృత్తిగా అతన్ని మనం గౌరవించాలి ఎవరినైనా సరే. కానీ వాళ్ళు ఇలవేల్పులు అవుతున్నారు. ఈ డిజార్డర్లీనెస్నే నేను క్వశ్చన్ చేస్తాను. అలాగే నేను నా జీవితంలో నాకు అనిపించిన డిజార్డర్లీనెస్నే క్వశ్చన్ చేస్తాను, కానీ మనుషుల్ని ఓకే ఖచ్చితంగా పలానా వాళ్ళని క్వశ్చన్ చేయాలని. నిజంగా వచ్చిన కాలర్స్ ఆల్మోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే చేశారు, లేదంటే ఒకటే ఇప్పటికీ వాళ్ళు చెప్పదలుచుకుంది ఒకటే, ఇక్కడ వ్యక్తిని లేకపోతే ఒక వ్యవస్థను విమర్శించడానికి కాదండి, ఒక వ్యక్తి తనకున్న స్వేచ్ఛ గురించి చెప్పుకోవడానికి, నేటి సమాజంలో ఇంకా వేరే వేరే జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి చెప్పుకోవడానికి. దాని మీద ఇప్పుడు సికిందర్ని ఎందుకు కూర్చోబెట్టారండి అని చెప్పి ఎవరో ఇందాక ఒక కాలర్ అడిగారు నన్ను. నిజంగా సికిందర్ లాంటి వ్యక్తి చెబితేనే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే సికిందర్ ఏదో ఒక ఒక ఇష్యూ చేసి ఒక రోజులో పాపులర్ అయిన వ్యక్తి. నేటి సమాజం ఇందాక సికిందర్ గారి నోట్తో కూడా ఒక మాట వచ్చింది, ఏదో ఒక హీరోయిన్ లేకపోతే ఎవరో ఒక యాక్టర్ కన్ను ఇట్లా తిప్పిందని చెప్పి ప్రేక్షకులు దానికోసం ఫిదా అయిపోయారు అని.
అలాంటి సమాజం నుంచి మనం బయటికి రావాలా. ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ మీద ఉన్నాడు, ఎన్నో సమస్యలు ఉన్నాయి, రైతులకు సమస్యలు ఉన్నాయి, ప్రస్తుత విధి విధానాల్లో సమస్యలు ఉన్నాయి, ప్రత్యేక హోదా గురించి ఒక సమస్య, అదే ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ప్రయోజనాలు, ఒకవేళ రాకపోతే ఎంత నష్టం, తర్వాత ఏ విధి విధానాలతో తన జీవిత విధానాన్ని అంటే ఈరోజు గడిస్తే చాలు దేవుడా అని బతుకుతున్న జీవాలు ఎన్నో ఉన్నాయి మనుషుల్లో. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి గురించి ఆలోచించండి. ఇట్లాంటి అంటే రెచ్చగొట్టే విధానము వద్దు, అలాని ఓ వ్యక్తిని విమర్శించే విధానము వద్దు. ఇక్కడ ఒక వ్యవస్థని ఎవరు ఏం చేయలేరు, అది ఒక గవర్నమెంట్ వ్యవస్థ. ఒక వ్యక్తి ఒక వ్యవస్థను ఎప్పుడు తప్పు పట్టలేడు, ఒక వ్యక్తితో అది సాధ్యం కాదు, ఒక వ్యక్తి ఏమి చేయలేడు, కానీ అతని ఫండమెంటల్ రైట్స్ మాత్రం, అతను అడిగే హక్కు ఆ వ్యక్తికి ఉంది, ఆ వ్యవస్థకి ఉంది. ఏదైతే వ్యక్తి క్రాస్ లిమిట్స్ చేస్తే ఆ వ్యవస్థ ప్రశ్నించవచ్చు, అదే వ్యక్తి ఆ వ్యవస్థ తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు. ఆ రెండింటికి ఇంక్లూడింగ్ గా మన భారత రాజ్యాంగం రాసి ఉంది కాబట్టి నేను దాని అంతవరకు మీకు వివరించేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఇప్పటికీ మరోసారి చెప్తున్నా మీకు, ఇక్కడ వ్యక్తిగత విద్వేషాలు ఏ వ్యవస్థని తప్పు పట్టట్లేదు. ఇప్పటికీ ఆయన మాట్లాడే తీరు ఒకటే, అదైపోయింది, దాని గురించి మాట్లాడు. ఇప్పుడున్న కరెంట్ ఇష్యూస్ గురించి ఎవరైనా కాల్ చేయండి, మీ కాల్ ఎప్పుడైనా రిలీవ్. ఇంకో 15 మినిట్స్ ఈ చర్చ సాగింది, ఈ 15 మినిట్స్ లో మీతో ఆయన మాట్లాడడానికి సిద్ధం, కానీ గతాన్ని గుర్తు చేయద్దు, అయిపోయిన గతం గురించి ప్రస్తావించవద్దు. అంతే కదా సికిందర్ గారు, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు, ఇప్పుడు అంటే అరచేతిలో ప్రపంచం వచ్చేసింది, మనం అరచేతిలో మొత్తం ఒక భూ అంతర్భాగాన్ని మొత్తాన్ని అరచేతిలోనే చూసేస్తున్నాం. ఎస్, అలాంటి పరిస్థితుల్లో మనం ఇట్లాంటి వైరల్ వీడియోస్ కెళ్ళే వెళ్తాం. నిజంగా ఒక ఈ వీడియో పెట్టడానికి ముందు నేను బేసిక్ గా ఏంటంటే, నేను కొన్ని యానిమల్ రైట్ యాక్టివిస్ట్ ని ఆ వీడియోలు పెట్టాను, గొప్ప ఏమి స్పందన రాలేదు, కానీ ఈ వీడియోకి వచ్చింది. అంటే మేబీ మనుషుల్లో ఉన్న వ్యాక్యూమ్ కారణం అవ్వచ్చు, దానికి ఉన్న ఇంటెన్సిటీ ఆఫ్ ఓకే సెన్సేషన్ అవ్వచ్చు, వచ్చింది కానీ వచ్చింది. అది ఏంటి అంటే మనిషికి మనసుకి ఏ ఇష్యూ అయితే హిట్ అవుతుందో దాన్ని మనిషి పట్టుకుంటున్నాడు. కాబట్టి నేను ఎవరికి తప్పట్లేదు, అట్లా చేసుకునే విధానాల్లో ఏదైనా తోడ్పాటు ఉండకపోవచ్చు, కానీ ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కది. పబ్లిక్ కి మనం ఉపయోగపడే డైరెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడున్న కరెంట్ ఇష్యూస్ మీద, ఇప్పుడున్న పరిస్థితుల మీద సికిందర్ అంటే ఇప్పుడు ఒక బాబు మంచి చెడు నేను మాట్లాడకూడదు, ఎందుకంటే ఇట్స్ ఇన్ కోర్ట్ కాబట్టి ఏం మాట్లాడకూడదు. కాబట్టి జనరల్గా ప్రపంచంలో మంచివాళ్లే ఉంటారండి, 90% మంచివాళ్లే ఉంటారు. కాబట్టి మంచితనాన్నే ప్రోత్సహిస్తారు, ఎందుకంటే చాలా విలువైంది కాబట్టి, మనుషులు విలువైన దాన్ని పోగొట్టుకోరు కాబట్టి మంచితనమే మంచితనాన్నే ప్రోత్సహిస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, మంచి మంచి విషయాలు ప్రమోట్ చేయండి, ఎందుకంటే మనకు కావాల్సింది మంచి ప్రపంచం ముందు. మంచిని మంచిగా చెడు చెడుగా మాట్లాడండి, అదే మన లైఫ్ని ఒక చక్కని దారిలో ఉంచుతుంది. నీకు తప్పు అనిపించే తప్పు మంచి చెడు ఎలా వస్తుంది, మంచి చెడు విచక్షణ ఒకటి ఉంటుంది మనకి భగవంతుడు ఇస్తాడు, దాని వేసుకుని మంచి మంచి చెడు చెడు మాడచాలు, సొసైటీ విల్ బి గ్రేట్ అప్. నేను ఎవరికైనా అదే చెప్తానండి, బికాస్ ఐఎమ్ ఏ టీచర్. ఎందుకంటే పిల్లలు కూడా మంచిని మంచిగా చెప్పండి, చెడు చెడే చెప్పండి అంటారు, అంతేగాని ఎందుకు క్షీర నీర న్యాయం అంటారు, హంసకు ఉంటుంది అది. మా అమ్మగారు నాకు చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు ఆ విషయం, ఎందుకంటే మనిషి హంస లాంటి మెంటాలిటీ ఉండాలి, మంచిని మంచిగా తీసుకోవాలి, చెడుని చెడుగా తీసుకోవాలి అని చెప్పేవాళ్ళు. నేను అలానే పెరిగానండి, నేను అలానే చేస్తాను, అలానే థింక్ చేస్తాను, అలానే చెప్తే కూడా అట్లనే ఉండాలి. సొసైటీ ఉంటే ఇంకేముంటుందండి ప్రాబ్లం సొసైటీలో, సొసైటీ స్మూత్గా వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఎలా ఉంది సొసైటీ, చెడుని మంచిగా మంచిని చెడుగా ఓకే ఏమవుతుందంటే స్వాప్ చేసి ఏమవుతుందంటే పర్సనల్ బెనిఫిట్స్ చూసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఆ కాంప్లెక్సిటీ రాకూడదు సొసైటీలో, ఎందుకు అంటే అది మనం పతనానికి నాందండి. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. నేను ఎవరికైనా ఇదే చెప్తాను, బికాస్ ఐఎమ్ ఏ టీచర్, I have to teach good things. ఆ రోజు జరిగిన ఇష్యూ అంటారా, అది మూమెంటమ్ అంతే. ఇక దానికి అది కోర్టు చెప్పాలి నాది రైట్ ఆ రాంగ్ అన్నది, ఓకేనా? బికాస్ ఎందుకంటే వారి చేతిలోకి వెళ్ళాక నేను అల్పుణ్ణి, వాళ్ళ ముందు కోర్టు ముందు అల్పుణ్ణి, కోర్టు చెప్పింది ఫైనల్ అవుతుంది. ఆల్మోస్ట్ మీరు చెప్పినట్లు చాలా మంది ఒక ఏజ్ 20-15 ఏవో 25 బిలో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్మెంట్ లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళ లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం చాలా చోట్ల. ఇప్పుడు సూసైడ్ చేసుకున్నారు చాలా యూత్, ఎడ్యుకేషన్లో లోపము లేకపోతే మార్కులు ఎక్కువ రాలేదనో ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్తో ప్రాణాలు పోగొడుతుంది కూడా చాలా చిన్నపిల్లలు. అలాంటి వాళ్ళ మీద మీకు మీరు ఏ విధంగా, అది ఒకసారి పోతే రాదు, అన్నీ చాలా వస్తాయి, ఎందుకంటే ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ కావాలంటే వస్తాయి, కానీ ప్రాణం రాదు. అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ ఏది చేయకూడదు, ఎందుకంటే తల్లిదండ్రులు మన మీద ఎంతో దీని ఇది పెట్టుకున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు చూస్తానండి లక్ష్మీపురం రోడ్ల మీద వాటి మీద పిల్లలు డ్రైవ్ చేస్తారు,
వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే నాకు టెన్షన్ పుడుతుంటుంది ఇక్కడ వెళ్ళకైనా అవుతుందేమో అని. మన కోసం మన అమ్మ నాన్న ఉన్నారండి, మన నమ్ముకున్న ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఆప్తులు ఉంటారు. నీకు వెళ్ళిపోతావు, నీవు నీకు నువ్వు చనిపోతావు, కానీ రేపు వాళ్ళు బాధపడతారు. విల్ బి సఫరింగ్ పీపుల్ టు ద లైఫ్. చేయాలని అయితే ఈ ఉద్దేశం లేకపోయినా ఎవరో కాలర్ ఇందాక నుంచి చేస్తారు, చాలా చాలా టైం నుంచి చేస్తున్నా. ఒకసారి ఆయన మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మాట్లాడవచ్చు సార్, మాట్లాడండి. ఇప్పుడు జగేంద్ర గారు వైరల్ చేశారు కదా, ఓకే, అతను హెల్మెట్ అంటారు, అతను మైనర్ పని ఎస్ ఎస్, ఇది ఈ టాపిక్ చాలా మంది అడిగారు, వాస్తవమే పని ఆయన ద్వారానే అడిగి తెలుసుకున్నాం. నిజంగా అంటే మీరు సికింద్ర గారు ఈయన తరపు నుండి నేనే ఆ క్వశ్చన్ రైజ్ చేస్తాను. ఓకే సార్, మీ తరపు నుండి నేను అడుగుతున్నాను. మీరు అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చారు, నాకు తెలియదు అండి, యాక్చువల్ గా నాకు తెలియదు. అంటే నేను చెప్తున్నానండి, తెలియదు ఆ విషయము. హెల్మెట్ అనేది ఆనెస్ట్లీ చెప్తున్నాను, ఎందుకంటే నాకు హెల్మెట్ పెట్టుకోగానే రెండు రోజులకి నాకు విపరీత ఎనర్జీ వస్తుంది. ఒక రకం చెప్పండి, నేను మినహాయింపు అడగాలి, ఇది గవర్నమెంట్ ఏమండి నా వల్ల హెల్మెట్ అంటే చాలా కష్టము అని. ఎందుకంటే గుంటూరులో హ్యూమిడ్ అండ్ హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ అండి, కాబట్టి అసలు మధ్యలో కొంతకాలం మనకి డిస్క్రిపెన్సీ ఉంది. హెల్మెట్ పెట్టుకోవచ్చా లేదా అన్న దాని మీద భిన్న భిన్న వాదనలు వినిపించాయి. కొన్నాళ్ళు అక్కర్లేదన్నారు, కొన్నాళ్ళు అవసరం అన్నారు, జనాలు చాలా మంది పెట్టుకోవట్లేదు. నేనే కన్ఫ్యూజ్డ్ ఆ విషయంలో. కానీ హెల్మెట్ వాసన చెప్పాలంటే సేఫ్టీ కోసం పెట్టుకోవాలి. నేను పెట్టుకోవడం నాకు ఫైన్ పడింది, ఆ ఫైన్ నేను కట్టాను ఎందుకంటే నాకున్న హెల్త్ కండిషన్కి నేను పెట్టుకోలేదు, కట్టాను నేను చెప్తాను. కానీ హలో 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 చెప్పండి సార్. హలో, నమస్తే, చెప్పండి అండి. మాట్లాడండి. సికింద్ర గారు ఉన్నారండి? సికింద్ర గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. సికింద్ర గారు? సార్ చెప్పండి సార్. మీకు మెయిల్ చాలా కరెక్ట్ పని అనిపిస్తుందండి. మళ్ళీ చెప్పండి సార్, ఒకసారి అర్థం అవ్వలేదు. హలో చెప్పండి సార్. మీకు చాలా కరెక్ట్ పని అండి. అర్థం అవలేదు సార్, మీరు చెప్తున్న మాటలో అదేదో. ఒక్కసారి కొంచెం క్లియర్ గా చెప్తారా? సార్ అంటే బీయింగ్ ఆనెస్ట్, గౌరవమైన కాలర్ గారు అది మనం డిసైడ్ చేయలేమండి, బికాస్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ జ్యూరిడిక్షన్ అండి. కాబట్టి మనం ఓకే ఫైన్, మీరు అలా ఫీల్ అయ్యారు, దట్స్ డిఫరెంట్ థింగ్. ఓకే, నేనైతే దాన్ని ఏమి ఆన్సర్ చెప్పలేను ఇప్పుడు. ఓకేనా? ఓకే ఓకే రబ్బాని గారు, మీకు చెప్పేది ఓకే, అది గతం కదా. ఇప్పుడు గతం అయిపోయిన దాని గురించి ప్రస్తావించవద్దు. ఇక ముందు అట్లాంటి జరగకుండా ఉండాలంటే పోలీసులకి ప్రజల మీద ఏమి ద్వేషం ఉండదు, ప్రజల రక్షణ కోసమే పోలీసులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇస్తున్న డైరెక్షన్ మంచికే, మనం మంచికే. ఎందుకంటే మనం హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనకే ఉపయోగం. పోలీసు అంటే మేము హెల్మెట్ పెట్టుకోవడం వల్ల పోలీసుల ఇళ్లలో వాళ్ళు సుఖంగా ఉండరు, మనం హెల్మెట్ పెట్టుకుంటే మనమే సుఖంగా ఉంటాం. ఏదైనా ప్రమాదం జరిగితే మనమే ఆ ప్రమాదం నుంచి కాస్త రక్షించబడతాం. అలా అదే విధంగా పోలీసులు కూడా అదే విధంగా చెప్తా ఉంటారు. దాని గురించి పోలీసులు ఇస్తున్న డైరెక్షన్ని పాటించాలని నేను చెప్తాను. ఇక్కడ ఒక ఒక కామన్ మ్యాన్గా ఒక ప్రశ్నించే థీరీలో సికిందర్కి ఒక నేను ఆయన్ని అప్రిషియేట్ చేస్తాను, కానీ ఆ ఇష్యూ గురించి మాట్లాడే పరిస్థితులు ఇప్పుడైతే లేవు. ఇంకేదైనా కరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడండి రబ్బాని గారు. ఓకే, ప్రశ్నించవచ్చు, తప్పు మనది కాకపోతే. ఆయనది ఆయన విషయంలో వద్దు, ఆయనది తప్పు ఉందా లేదా అనేది న్యాయస్థానం తుది నిర్ణయం, మనకు సంబంధం లేదు అది. రైట్, థ్యాంక్ యూ రబ్బాని గారు. అది ఇది ఏదైతే ప్రజల్లో మాత్రం ఈ యువకుల్లో నెటిజన్లో మేబీ ఈయన కూడా వాయిస్ ని బయట చూస్తే 20-25 ఆ ఏజ్ వ్యక్తి ఉంటాడు, కానీ ఇంట్రెస్ట్ అదేదో అయిపోతుంది అని. నిజంగా నేను మళ్ళీ చెప్తున్నానండి, పోలీసులకి ఇంత చర్చ జరిగే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్, న్యూస్ ఇండియా. హలో హలో, సికిందర్ తో చర్చ కొనసాగించే ముందు ఇప్పుడు ఏఎస్పీ గారు సరిత గారు ఉన్నారు. ఆమె అంటే సరిత మేడం గురించి చాలా ఎంత చెప్పినా చాలా తక్కువ, ఎందుకంటే ఆమె ఏది చేసినా కానీ చాలా హ్యూమానిటీ ఇంక్లూడింగ్. సరిత గారి ప్రతి స్టెప్ వెనుక ఒక మంచి, ఒక తీపి, ఒక గుర్తు,
మనం మన కుటుంబం అనే విధి విధానాలు ఉంటాయి. నిజంగా ఆమె కాల్ చేశారంటే చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం మీద ఆమె ఇస్తే మంచి గైడెన్స్, మంచి సబ్జెక్టుతో మాట్లాడతారని ఆశతో ఆమెతో మాట్లాడుతున్నాను. సరిత మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం చెప్పండి మేడం. గుంటూరు పోలీస్ ఆర్ ఎనీ అదర్ పోలీస్ అదంతా అనవసరం. ఒక పోలీస్ కానిస్టేబుల్ హి ఇస్ ట్రైయింగ్ టు రెగ్యులేట్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ దేర్ అండ్ హి ఇస్ గోయింగ్ యాజ్ పర్ లా అండ్ హి ఇస్ ట్రైయింగ్ టు ఇంప్లిమెంట్ ద రూల్స్ ఆఫ్ రోడ్ రెగ్యులేషన్ యాక్ట్ విచ్ హస్ బీన్ ఎన్ఫోర్స్డ్ ఇన్ లాంగ్ టైమ్. అక్కడ జరిగినటువంటి ఒక ఈగో క్లాష్ పట్టుకొని ఒక ఇన్స్టిట్యూషన్ ని క్వశ్చన్ చేసేటటువంటి స్టేజ్ కి వెళ్ళడం, ఆ డిస్కషన్ అనేది నాకు కూడా నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. బికాస్ ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ రిపబ్లిక్ మేడం. మేడం ఇక్కడ డెమోక్రటిక్ రిపబ్లిక్ లో రైట్స్ ఎంత ఇంపార్టెంట్, డ్యూటీస్ అంత ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి. ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలు అనేవి ఉంటాయి ప్రతి వ్యక్తి. మేడం మేడం ఒక్క నిమిషం మేడం. ఎందుకు విస్మరిస్తున్నారు అందరూ? మేడం మేడం ఒక్క నిమిషం మేడం. ఇది ఆ ఇష్యూని రైజ్ చేయడానికో లేకపోతే ఆ ఇష్యూని పెద్దదిగా చేయడానికో కాదు మేడం. ఈ డిబేట్ మాత్రం నిజంగా నేను పెట్టింది ఒక అంటే అది గతం, దాని గురించి వదిలేయండి. నేటి సమాజంలో ఏదో సికిందర్ ఒక వ్యవస్థని ప్రశ్నిస్తున్నాడు లేకపోతే ఒక వ్యవస్థ పరుగు తీస్తున్నాడు అన్న భావన నుంచి ప్రజలు బయటికి రావాలి. నిజంగా ఇప్పుడు సికిందర్ ఫాలోవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అంత 25 ఇయర్స్ బిలో పీపుల్ ఆ పిల్లలు ఉన్నారు మేడం. అంటే ఆ పిల్లలకి ఒక వ్యవస్థ మీదో లేకపోతే ఒక ఒక విధి విధానాల మీదో ఒక వైలేషన్ వస్తుంది. ఆ వైలేషన్ నుంచి కాదు, సికిందర్ చేసింది కరెక్టా కాదా సికిందర్ నోటి ద్వారానే తెలియాలి సమాజానికి అనే నా చిన్న ప్రయత్నం అంతే. ఒక వ్యవస్థను ప్రశ్నించడానికి కాదు, లేదంటే ఇంకేదో అటువంటి పద్ధతి ఆ పరిస్థితి కరెక్ట్ కాదు అని చెప్పడం మాత్రమే నా బాధ్యత. వ్యక్తి పేరు గురించి ఉచ్చరించడం అది భాగ్యం కాదు, ఇట్ ఇస్ అగైన్ మై ఓన్ పర్సనల్ వాల్యూ. ఇప్పుడు నేను ఏ పర్సన్ గురించి ఉచ్చరించవలసిన అవసరం లేదు, ఆ పర్సన్ కరెక్టా రాంగ్ అనేది నాకు అప్రస్తుతం. ఐ ఓన్లీ వాంట్ వ్యవస్థను క్వశ్చన్ చేసే ముందు ఒక మాట ఒక నిమిషం ఆలోచించుకోవాలి. ఈగో క్లాష్ పట్టుకొని ఒక ఇన్స్టిట్యూషన్ ని క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి రాకూడదు అనేది నా భావన. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు అంటే సరిత మేడం గురించి అంటే ఎవరికి ఏ సందేశం ఇచ్చిన నిజంగా ఒక పోలీస్ శాఖలో ఒక మంచి ఆఫీసర్ చాలా ఒక నిబద్ధతో చాలా మంచి ఒక హ్యుమానిటీ పర్సన్. ఆమె గురించి మనం చాలా ఆఫీసర్లను చూశాను, చాలా మనకి ఇక్కడ ఏఎస్పీగా చేసిన భవన సక్సేనా గారు అలాంటి వాళ్ళని కూడా చూశాను. సమ్ డిఫరెంట్ చెప్పండి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను డిజార్డర్ని ఒక చెప్పాను అంటే ఒక డిజార్డర్ని నేను అనుకుని దాన్ని నేను క్వశ్చన్ చేశాను. ఇచ్చిన మంచి విచక్షణ చెప్పిన దాన్ని బట్టి చేశాను, కానీ ఒక వ్యవస్థను అవమానపరచాలనో లేకపోతే ఒక సిస్టమ్నే నీరుగార్చాలనో అనే ఆలోచన అసలు నాకు లేదు. ఎందుకంటే నేను చాలా సామాన్య మానవుణ్ణి అవండి. సో ఆ ఇష్యూ అన్నది సామాజిక మాధ్యమం అన్నది చాలా వొలటైల్ కాబట్టి చాలా విస్తృతమైంది కాబట్టి ఫ్లేరప్ అయింది. కాకపోతే ఒకటి నేను ప్రశ్నించటం అన్నది ఒక కామన్ మ్యాన్ రైట్ అని ఎప్పుడు అంటాను. నేను ప్రశ్నించడం వరకు మాత్రం కామన్ మ్యాన్ రైట్ అది. కాబట్టి సో ఫండమెంటల్ డ్యూటీస్ మనం గౌరవించాలి. ఎందుకంటే వారి నేనేమన్నా అది కాబట్టి అది నేను ఇప్పుడు చెప్పలేను. కానీ ఒకటి నేను ప్రశ్నించింది డిజార్డర్లీనెస్ అనుకుని ప్రశ్నించాను. ఓకే అది నా ఒపీనియన్ అండి. హలో సార్ నేను లైవ్ చూస్తున్నాను. ఇప్పుడు ఒక మేడం గారు మాట్లాడారు. ఓకే అంటే హక్కులతో పాటు బాధ్యత ఉన్నా అని చెప్పారు. ఓకే ఓకే అయితే మాకు తెలియని బాధ్యత ఏంటంటే పోలీసులు నిర్వర్తించేటువంటి విధి ఏదైతే ఉందో. ఓకే సార్ చెప్పండి. పోలీసులు నిర్వర్తించేటువంటి విధి ఏదైతే ఉందో
దాంట్లో వాళ్ళు ప్రజలకు కల్పించాల్సినటువంటి సౌకర్యం వాళ్ళకి కల్పించకుండా ఓకే వాళ్ళు వేసినటువంటి ఫైన్ ఏదైతే ఉంటుందో అది విధి ఓకే అయితే వాళ్ళకి ప్రజల పట్ల ఉండాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఓకే సదుపాయం కల్పించడం అవును అంటే దాంట్లో మేడం చెప్పిన దాంట్లో నుంచి కానిస్టేబుల్ చేసినటువంటి విధి గురించి ఓకే అంటే నో పార్కింగ్ పార్కింగ్ రోడ్డు దాటడానికి జీబ్రా మార్కింగ్ కేవలం ఫైన్ వేయడమే పోలీస్ పని అయితే ఓకే ఇప్పుడు బాధ్యత ఎవరు నిర్వర్తించాలా బండి ఎక్కడ పెట్టుకోవాలా ఒక వ్యక్తి ఎవరు పార్క్ చేస్తారు ఎక్కడన్నా నో పార్కింగ్ కోసం పోలీస్ పెట్టినప్పుడు పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ అనుకోవడం ఎవరు పెట్టాలి రైట్ రైట్ అది కూడా మంచి టాపికే కానీ మీ పేరు హసన్ హసన్ గారు ఇప్పుడు అంటే ఈ టాపిక్ లో మళ్ళీ ఆ గతం ఆ కేసు ఆ న్యాయస్థానంలో ఆ తీర్పు ఇవన్నీ డిస్టర్బ్ అయ్యే పరిస్థితులు చెప్పండి 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 మనిషికి హక్కుతో పాటు బాధ్యత ఉంటది ఆ బాధ్యత అవగాహన నిర్వర్తించాలా అని మేడం చెప్పారు అంటే మీ మాటలో మేడం పోలీస్ అధికారి మా మాటల్లో ఆ మేడం గారు ఒక పోలీస్ అధికారి తెలిసింది ఓకే ఓకే ఉదాహరణకు ఆ మేడం దగ్గరికి ఒక స్త్రీ వచ్చి నా భర్త నన్ను వేధిస్తున్నాడు అని కేసు పెడితే కేసు తీసుకోవడం ఆమె విధి కేసు పెట్టేటువంటి హక్కు ఆమె రాజ్యాంగం కల్పిస్తుంది ఈ మధ్యలో భర్తకు భద్రంగా విధి నిర్వర్తించావా బాధ్యత నిర్వర్తించావా అని పోలీసులను ప్రశ్నిస్తుందా అదే అధికారి దగ్గరికి పెడితే నువ్వు నీ భర్త పట్ల నీ భార్య గారి బాధ్యతను పూర్తిగా నిర్వర్తించావా అని కోర్టు ఎక్కడ అడుగుతుందా పోలీసు అధికారి అడుగుతారా ఇప్పుడు పోల్చడానికి అయితే మనకు చట్టం బాగా ఉపయోగపడుతుంది అయితే అక్కడ అనుభవించినటువంటి వ్యక్తి ఆ సందర్భంలో అది యువన పదం అడుగుతుంది అక్కడ మనం విధి నిర్వర్తిస్తున్నటువంటి ఒక అధికారి అది పోలీస్ కావచ్చు వేరే డిపార్ట్మెంట్ కావచ్చు ఏ ఏదైనా కావచ్చు అతనికి ఉండాల్సిన సహనం విధి నిర్వర్తించడానికి కావాల్సినటువంటి పద్ధతి అతని ట్రైనింగ్ పర్సన్ రోడ్డు మీద ఉన్నటువంటి కామన్ మెన్ తెలియదు అతనికి 6 నెలలు 9 నెలలు సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వం జీతం ఇస్తుంది అతను ఎలా ప్రవర్తించాలో ప్రజలతోటి అన్నటువంటిది అతనికి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అది ఉపయోగించినటువంటి వ్యక్తి అంటే కోఆపరేటివ్ మాట్లాడటం లేదు అది వాళ్ళు హక్కై చెప్పు వచ్చినటువంటి పరిస్థితుల్ని కూడా స్పీకర్గారు తప్పు చేసిన తప్ప దానికి కూర్చోబెట్టడం మీ తప్ప మాట్లాడడానికి ఉపయోగపడుతుంది తప్ప జీతం తీసుకునే ట్రైనింగ్ పర్సన్లో ఉన్నటువంటి పద్ధతి అక్కడ ఉల్లంఘించబడినది అన్నటువంటిది ఎవరు దానికి దీనిపోతున్నారు ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ లో రైతు సమస్యలతో పాటు మేజర్ సమస్య మన కంటిన్యూ కనిపించేది ఒక 100 కోట్ల వజ్రాలు కనిపించదు ఒక 100 కిలోల బంగారాన్ని పోలీసు పట్టడం నాకు కనిపించదు అయితే రోడ్డు మీద పోతుంటాము ఆ రోడ్డు మీద రోడ్డు అనధికంగా రోడ్డు దాటుతూ ఉంటారు జనాలు జీవన మార్గం ఉండదు వన్ వే ఎదురు వచ్చేస్తుంటారు మహిళా కానిస్టేబుల్ హోంగార్డ్ పోలీసులు చెట్టుకు నిలబడి మాట్లాడుతుంటారు పాయింట్ లో ఉండరు మాకు ఇవి కనపడతాయి మాకు నో పార్కింగ్ బోర్డు ఉండదు కానీ పార్కింగ్ బోర్డు ఉండదు ఇప్పుడు అట్లాంటి ప్రతి శాఖలో చిన్న చిన్న తప్పిదాలు ఉంటాయి దాన్ని కూడా ప్రక్షాళన చేసుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి మీరు చెప్పినట్టు నిజంగా ప్రతి శాఖలో చిన్న చిన్న ఇవి ఉంటాయి అందుకని మనం శాఖని తప్పు పట్టడం అది అంతవరకు కరెక్ట్ కాదు అదేవిధంగా ఇప్పుడున్న సమయంలో చాలాసేపు మీతో మాట్లాడాం ఇక చివరి కొంత ఒక 2-5 మినిట్స్లో ఉన్నది 5 మినిట్స్లో క్లియర్ చేద్దాం ఇలా ఒక 4 మంచి మాటలు ప్రజలకు ఉపయోగపడే అంటే యువతకి ఇప్పుడు మీ ఫాలోవర్స్ మీ ఫాలోయింగ్ మీ కామెంట్ చేసింది మీ షేర్ చేసింది వీళ్ళందరూ 20-15 to 25 బిలో పీపుల్ వాళ్ళకి తెలీదు ఒక ఫ్యూచర్ ఏంటి రేపు జరిగేది ఏంటి అది చదువుకుంటే ఏం జరుగుద్ది చదువుకోకపోతే ఎలా ఉంటుంది అసలు మార్కెట్ వాల్యూస్ ఏంటి మన రాజ్యాంగం ఏం చెప్తుంది చట్టాలు ఎలా ఉన్నాయి చట్టాలు ఏ విధంగా అమలు చేయాలి అనేది వాళ్ళకి తెలియదు దాని మీద పూర్తిస్థాయి అవగాహన లేదు వాళ్ళకి వాళ్ళు ఏదో సికిందర్ చేసింది కింగ్ సికిందర్ ఈజ్ గుడ్ సికిందర్ ఈజ్ మై ఫ్యాన్ అనే ఒక పోస్టింగ్ లో చూశాను ఆ ఇష్యూ ఒక మంచి అయినా చెడైనా ఇంటెన్సిటీతో అది మంచి చెడు అన్న దీంతో అంటే మంచి చెడు విచక్షణ ఉండదని కాదు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు
కాబట్టి వాళ్ళకి ఒకటే చెప్తాను నేను, మంచి చెడు దట్స్ ఆల్. మన మనకి బ్రెయిన్కి మన లాజిక్ ఉంటుంది, మంచి థింక్ చేయండి, చెడు థింక్ చేయండి, అది మీకు తెలిసిపోతుంటుంది. కాంప్రమైజ్ అవ్వకండి. మంచి ఆశించ చేయకపోతే పర్లేదులే ఏముందిలే అనుకోవద్దు. మంచిని మంచిగా, చెడు చెడుగా తీసుకోండి, అలానే పనులు చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి. ముందు అందరికంటే కూడా మన మంచి కోరుకునే తల్లి హార్ట్ కాకూడదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మా తల్లి మాట విన్నవాడు ఎప్పుడూ బాగుపడతాడు. ఎందుకంటే అంటే తల్లి మన మంచి కోరుకుంటుంది, మన మంచి కోరుకుంటుంది కాబట్టి మన సొసైటీలో ఏ తప్పు చేయకూడదు అనుకుంటుంది. అలాంటి మదర్ మాట విని మంచి చెడు విచక్షణ ఫాలో అయితే ఇట్స్ సంథింగ్ లైక్ యువర్ యువర్ ద మోస్ట్ వాల్యుబుల్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. అలాగే తర్వాత ఎందుకంటే అలా ఉంటే చాలండి, పిల్లలందరూ బాగుపడిపోతారు. సో అండ్ వన్ మోర్ థింగ్, స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటారు రోడ్ల మీద. లక్ష్మీపురంలో అయితే మరీ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటారు. చుట్టుపక్కల చాలా మంది చిన్న పిల్లలు వెళ్తుంటారు ఆ హాస్పిటల్స్ ఉన్న చోట. మా ఆడవాళ్ళు మంచి క్వశ్చన్. అది అది ఆ భావన ఉండాల. ఓకే అండి. ఓకే నిజం. మీ చెప్తున్న కాలర్ చెప్తున్న మాట కూడా వాస్తవమే. నిజంగా మనలో మార్పు ఉండాలా. మార్పు అనేది మన దగ్గర నుంచే మొదలవ్వాలా. అంటే ఎప్పుడైతే మనలో మార్పు అయిద్దో అదేవిధంగా మీరు ప్రశ్నించే దాంట్లో కూడా మీతోనే మొదలవచ్చు. అదేవిధంగా మార్పు కూడా మనమే దానికి తొలి అడుగు వేయచ్చు. మనం మన విధి విధానాలతో పాటే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలాగే ఏంటి అంటే ఏనాడు కూడా మనకు మా వ్యక్తి మనిషి పుట్టినందుకు మనకు సభ్యత ఉంటుంది. ఆ సభ్యతను దాటి మనం పోకూడదు. నువ్వు క్వశ్చన్ చేసినా సరే లీగల్గా క్వశ్చన్ చేయి, సభ్యతతో క్వశ్చన్ చేయి. అంతేగాని క్వశ్చన్ చేసే అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి నోరు పారేసుకుంటూ అర్థమైందా వ్యక్తిత్వాన్ని మర్చిపోయి అసభ్య పదజాలను వాడుతూ మాట్లాడటం చాలా తప్పు. దట్ ఈస్ సేమ్ ఫర్ బోత్ సిటిజనరీ యాజ్ వెల్ యాజ్ అథారిటీ. ఎవరైనా సరే ఒకరికొకరు గౌరవించుకోవాలండి. ఈరోజు అథారిటీ, రేపు సిటిజన్ అవుతాడు. రేపు సిటిజన్ రేపు అథారిటీ అవుతాడు. ఇట్ ఇంటర్చేంజబుల్. పోలీస్ వాడు యూనిఫామ్ తీసేస్తే కామన్ మ్యాన్ అండి. సో ప్రతి ఒక్కడు కామన్ మ్యాన్. కాబట్టి ఏంటంటే ఆ వాడి కోసమే ప్రపంచం ఉంది. కాబట్టి వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలి, అట్లాగే వాడు అథారిటీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, సో దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ ఇట్. ఆలోచించాల్సిన విషయమే, మనం మన హక్కులతో పాటు అదేవిధంగా సమాజానికి మనం చేస్తున్న అంటే మనం మన కార్యాచరణ వల్ల సమాజానికి ఎటువైనా లోటుపాట్లు ఉంటాయా, అంటే మన వల్ల ఒక డెమోక్రసీకి ఇబ్బంది కలిగే విధి ఏదైతే అలాంటి ఆలోచనలు ఉంటాయో అలాంటి ఆలోచనలు పూర్తిగా మానేసుకునే ప్రయత్నమే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న యువతకి ఈయన ఇచ్చే ఈయన మాటల ద్వారా తెలుసుకునే విన్నపం ఏంటంటే మనం ప్రశ్నించాలి. నిజంగా అంటే మన ప్రశ్నలో నిజం ఉండాలి. అంటే నిజాయితీ ప్రశ్న అయితే ఎవరి మీద చేయొచ్చు, అదే ఉల్లంఘించే ప్రశ్నలు మాత్రం చాలా అంటే వాళ్ళ జీవిత గమ్యానికి చాలా చేడు తెచ్చిపెట్టే విధానాలు కూడా ఉన్నాయి. ఏదైనా కానీ సికింద్ర గారు మనతో చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు మీకు ముందుగా మా ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూస్. స్టే విత్ అస్, న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.